ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం లాంచ్ చేసింది సుభద్ర యోజన ఇది మహిళా సాధికారత కోసం మహిళల కోసం ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రాం అనమాట ప్రధాని మోడీ గారు స్వయంగా ఒరిసాకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఈ ప్రోగ్రాం అనేది మహిళల కోసం దీనిలో ప్రతి మహిళకి దీనిలో అప్లై చేసుకున్న మహిళకి ఎలిజిబుల్ మహిళకి ప్రతి ఏడాది పదివేల రూపాయలు ఇస్తారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలకు అనమాట ఒరిస్సాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీఎం మోహన్ చరణ్ మాజీ ఎప్పుడైతే ఒరిస్సాలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోయే ముందు బీజేపీ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఈ ప్రోగ్రామ్ ఇస్తాం మహిళలకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు ఇది ఎలక్షన్ ప్రామిస్ అనమాట ఈ యోజన పేరు సుభద్ర ఒరిస్సాలో గాడెస్ సుభద్ర చాలా ఫేమస్ మనకు తెలుసు కదా జగన్నాథ్ టెంపుల్ లార్డ్ జగన్నాథుడు చెల్లెలే గాడెస్ సుభద్ర అనమాట ఈవిడ పేరు మీదే ఈ స్కీమ్ లాంచ్ చేశారు ఇది ఐదేళ్ల పాటు ఉంటుంది ఒక సంవత్సరం కాదు వచ్చే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఈ స్కీమ్ ఉంటుంది అనమాట ఈ స్కీమ్ తో దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందబోతున్నారు వన్ క్రోర్ పీపుల్ అనమాట వన్ క్రోర్ ఉమెన్ అనమాట దార్కెట్ పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు రెండు దఫాలుగా ఇస్తారు టూ ఇన్స్టాల్మెంట్స్ ఒక ఇన్స్టాల్మెంట్ రాఖీ బంధన్ అంటే రక్షా బంధన్ పండుగ రాఖీ పౌర్ణిమ రోజున ఐదు వేల రూపాయలు తర్వాత ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎనిమిదో తారీఖున ఇస్తారు ఇది డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్స్కే వెళ్తాయి అనమాట ఆధార్ ఎనేబుల్డ్ సింగిల్ హోల్డర్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆధార్ ఎనేబుల్డ్ వాళ్ళ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి వెళ్తాయి మొత్తం ఈ బ్యాంక్ అకౌంట్ కంప్లీట్ గా ఈ కేవైసీ నామ్స్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసి ఉండాలన్నమాట ఎవరైతే ఈ స్కీమ్ కి లబ్ధిదారులు ఉంటారో ఆ మహిళలందరికీ కూడా సుభద్ర డెబిట్ కార్డ్స్ ఇస్తారనమాట వాళ్ళ డెబిట్ కార్డ్ ద్వారా ఆ డబ్బుని డ్రా చేసుకోవచ్చు దీంతో పాటు ఆ గ్రామ పంచాయత్స్లో అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలు ఎవరైతే ఈ స్కీమ్లో ఉన్నారో వాళ్ళు హయ్యెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసిన వంద మందికి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు ఎవరైతే హయ్యెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో ఆ గ్రామ పంచాయతీ నుంచి లేదా అర్బన్ లోకల్ బాడీ నుంచి వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎక్ ఎక్స్ట్రా వస్తాయన్నమాట అయితే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో మహిళలు మహిళలు ఐటీ పేయర్స్ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో లేదా బాగా రిచ్ ఎకనమికల్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అదే విధంగా ఆల్రెడీ ఉమెన్ ఎవరైతే నెలకి మినిమం పదిహేను వందల రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నారో అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదనమాట ఎప్పుడైతే ఒరిసా ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రకటించిందో బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కామన్ సర్వీస్ సెంటర్స్ అన్నీ కూడా మహిళలతో రద్దీగా మారిపోయాయి అందరూ ఎన్రోల్ చేసుకోవడానికి వచ్చారు దాదాపు కోటి మంది మహిళలు దీనిలో ఎన్రోల్ చేసుకుంటారని అంచనా దీనిలో రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటే ఏం లేదు చేసుకుంటూనే ఉండొచ్చు నిరంతరం ప్రాసెస్ అనమాట అందరూ ఎలిజిబుల్ అమ్మాయిలందరూ ఆడవాళ్ళందరూ చేసుకోవచ్చు అనమాట ఈ సంవత్సరానికి బడ్జెట్ బడ్జెట్ ఎలొకేషన్ పదివేల కోట్ల రూపాయలు సో వచ్చే ఐదేళ్లలో దాదాపు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఒక అంచనా గవర్నమెంట్ అంచనా అంటే గవర్నమెంట్ టోటల్గా యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అనుకుంది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట మనకు తెలుసు ఒరిస్సాలో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు బిజు జనతా దళ రూల్ చేసింది రెండు వేల ఒకటిలో బిజు జనతా దళ ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది అక్కడ మిషన్ శక్తి అని ఇది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా స్వయం సహాయక సంఘాలు అనమాట వీళ్ళ కోసం ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వంలో రెండు వేల ఒకటిలో లాంచ్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డెబ్బై లక్షల మంది మహిళలు దాదాపు ఆరు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా బీజేడీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనమాట వీళ్ళందరినీ ఆకట్టుకునేందుకు అంటే మహిళలకి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ చూపించినందుకు ఇప్పుడు సుభద్ర యోజన అని చెప్పి ఇప్పుడు బీజేపీ కానీ మీకు తెలుసు రీసెంట్ లోక్సభ ఎన్నికల్లో వరుస నుంచి ఇరవై ఒక్క సీట్లు ఉంటే ఇరవై సీట్లలో బిజెపి గెలిసిందని చెప్పి సో ఈ కార్యక్రమం ద్వారా మొదటి రోజే పది లక్షల మహిళా బ్యాంక్ అకౌంట్స్ కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడిపోయిందంట ఒరిస్సాలో నెమ్మది నెమ్మదిగా పవర్టీ తగ్గుతూ వస్తుంది ఒకప్పుడు ఒరిస్సా చాలా పేద రాష్ట్రం అనేవాళ్ళం నీతి ఆయోగ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఒరిస్సాలో పవర్టీ బాగా తగ్గింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది అంటున్నారు ప్రజెంట్ గా ఒరిస్సాలో పవర్టీ లెవెల్స్ పేదరికం ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది శాతం అనమాట ఇలాంటి పథకాల వల్ల మహిళల చేతికి ఎంపవర్మెంట్ బెనిఫిష్ బెనిఫిట్ అనేది వస్తే వాళ్ళు ఇంటి కోసం గృహ అవసరాల కోసం విద్య కోసం ఆరోగ్యం కోసం కర్చపడతారు కాబట్టి వచ్చే ఐదేళ్లలో ఒరిస్సాలో ఇంకా పేదరికం తగ్గే అవకాశం కనిపిస్తోంది